అంతరిక్షంలో తిరిగే గ్రహ శకలం ఒకటి భూమి వైపు దూసుకొస్తోందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహ శకలం గంటకు 65,000 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని తెలిపింది. మరో 2 రోజుల్లో ఈ గ్రహ శకలం భూమికి సమీపంలో వెడుతుందని నాసా తెలిపింది. ఈ గ్రహ శకలంతో భూమికి ఏమైనా ప్రమాదముందా? ఆస్ట్రాయిడ్ డైవర్షన్ సాధ్యమవుతుందా? అసలు నాసా ఏం చెప్తోంది చూద్దాం. గ్రహశకలం 2024 MT1 కు సంబంధించి నాసా హెచ్చరిక జారీ చేసింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పరిమాణంలో సుమారు 260 అడుగులున్న ఈ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తుందని తెలిపింది. ఈ గ్రహశకలం గంటకు 65,215 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుందని వెల్లడించింది. ఇది జూలై 8 నాటికి భూమికి అతి సమీపంలోకి వస్తుందని స్పష్టం చేసింది. 2024 MT1 గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తున్న విషయాన్ని భూమికి దగ్గరగా వచ్చే గ్రహ శకలాలు తోకచుక్కలను ట్రాక్ చేసే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ ద్వారా కనుగొన్నట్లు నాసా తెలిపింది. ఈ ఆస్ట్రాయిడ్ గంటకు 65,215 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తున్నప్పటికీ ఇప్పుడు భూమికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ఈ గ్రహ శకలం భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో వెళుతుంది. ఇది భూమి చంద్రుని మధ్య దూరం కంటే 4 రెట్లు ఎక్కువ. అయితే ఈ పరిమాణంలో ఉన్న గ్రహ శకలాలు భూమిని ఢీకొంటే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని నాసా తెలిపింది. 2024 MT1 వంటి గ్రహ శకలం ప్రభావం భారీ పేలుళ్లు, సునామీతో జరిగే నష్టానికి సమానమని వివరించింది. అయితే నాసా ప్లానటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ అలాంటి ప్రమాదాలను నియంత్రించేందుకు పనిచేస్తుందని తెలిపింది. డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ వ్యోమనౌకను క్రాష్ చేయడం ద్వారా గ్రహ శకలాన్ని మళ్లించే సాధ్యాసాధ్యాలను పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాసా తెలిపింది. అయితే ఇది 2024 MT1 కి సంబంధించినది కాకపోయినప్పటికీ గ్రహ శకలాల డైవర్షన్లో ఓ ముందడుగు సాధించినట్లు నాసా వెల్లడించింది. అయితే 2024 MT1 భూమికి చేరువుగా వెళుతున్నందున దాని చిత్రాలు, డేటాను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.